రోజు చుట్టాలు వస్తే అలా అయితే మన ఇల్లు ఓం నమః శివాయ అయిపోతుంది. మంగళారి కర్పూరమే. ఆకు ఆకు నీ సోది, ఇప్పుడే ఫోన్ వచ్చింది చుట్టాలు. మా చిన్నాన్న మా పెద్దనాన్న వస్తానన్నారు, నేను వెళ్ళి అలా తోడుకొని వస్తా. అబ్బ ప్లీజ్ అండి వద్దండి వద్దండి. వదినగారండి. ఎవరు? నేనే వదినమ్మ. వస్తున్నాను వదినమ్మ. రోజు చుట్టాలు భోజనం చేయను 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 అంటారు. అలా అయితే మెల్లి గుళ్ళవుతుంది. ఆరతి కర్పూరమే. ఇలా ఏం చేయాలబ్బా? మీ చెవిలో పడే ఇంకొక ప్లాన్ చెప్తా. ఓహో ఇలాగా. ముందు వల్ల నాలకు నీళ్ళు. రండి కూర్చోండి. నువ్వు పెళ్లి వంట చేయవే? టీవీ పెట్టరా? పెడతాను ఉండండి. అవబాబా ఓకే. ఇందాక మనం చూసాం స్కూల్ చిన్నారులు ఏకపాత్ర అభినయం మరియు స్క్రిప్ట్స్ చాలా చక్కగా చేశారు. మరి ఈ స్కూల్లో వసతులు ఏ విధంగా ఉన్నాయి, ఇంకా విద్యాందు ఎలా టీచర్స్ ఎలా బోధిస్తున్నారో మనం పిల్లలు అడిగి తెలుసుకోబోతున్నాం. మాకు అన్ని వసతులు ఉన్నాయి. మా సార్లు బాగా పాఠం బోధిస్తారు. అన్ని సబ్జెక్టులు కరెక్ట్ చెప్తున్నారా? కరెక్ట్ చెప్తున్నారు అన్ని సబ్జెక్టులు. మిడ్ డే మీల్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. కరెక్ట్ అన్నాము. కరెక్ట్ అన్నంగా ఉంది. వారానికి 2 గుడ్లు పెడుతున్నారు సార్. ఇక్కడ మా అందరికీ బాగా మంచిగా పాఠాలు చెప్తున్నారు. వారానికి రోజు 2-3 సార్లు గుడ్లు పెడతారు. స్కూల్లో బోర్ పనిచేయకపోతే సార్లు దగ్గరుండి మరి చేపిస్తారు. ప్రస్తుతానికి మీకు నీళ్ళు ఇక్కడ సరిపోయిన ఉన్నాయా తాగడానికి? అన్ని ఉన్నాయి. బాత్రూమ్ స్పెషల్ అన్ని ఉన్నాయా? ఉన్నాయి. ఇప్పుడు మన స్కూల్ SMC కమిటీ మెంబర్ ఉన్నారు, వారు ఈ స్కూల్లో వసతులపై వారిని అడిగి తెలుసుకోబోతున్నాం. మా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు కూడా ఇళ్ళవెళ్ళ పిల్లల యొక్క విద్యలో కానివ్వండి. టీచర్లు ఏ రకంగా పొద్దున్నే ఎన్ని గంటలకు వస్తున్నారు, ఎన్ని గంటలకు వెళ్తున్నారనే ప్రత్యేకంగా దృష్టి సారిస్తాం. దాని మీద మా దగ్గర ఉన్న స్టాఫ్ కానీ పిల్లల్లో క్రమశిక్షణ తీసుకురావడానికి వాళ్ళ యొక్క విశేషమైన కృషి చేస్తారు పాఠశాలకు సంబంధించి. కానీ ఇక్కడ మేము వచ్చిన తర్వాత ఒక బోరు మీద వాటర్ సింటెక్స్ పిల్లలకు, అలాగే మొన్ననే మధ్యకాలంలో మా యొక్క ఫ్రెండ్ అయినటువంటి వాళ్ళు కూడా డొనేట్ చేస్తే పిల్లలకు షూ డ్రెస్సులు బెల్ట్ టై బెల్ట్ కూడా అన్ని సమకూర్చి సహాయ సహకారాలు అందిస్తున్నాం. అదే రకంగా కొద్దిగా పాఠశాలలో ఇంకా పాఠశాలకు ఇచ్చే నిధులను, చిన్న చిన్న రిపేర్లకు ఇచ్చే 10,000 రూపాయలను ప్రభుత్వం కూడా కొద్దిగా దృష్టి సారించి పిల్లల యొక్క బాగోగులు ప్రైవేటు విద్యా సంస్థలకు ధీటుగా. టీచర్సు విద్యా ప్రమాణాలలో చాలా మార్పులు వచ్చినాయి కాబట్టి టీచర్లకు ఏ రకంగా అయితే ఇప్పుడు ఇస్తున్న శాలరీస్ కానీ అన్ని కూడా సమకూర్చినట్టు విద్యాలయాలకు ఇప్పుడున్న UPS ZP అన్ని పిల్లలకు కూడా వాళ్ళ యొక్క గ్రాంట్ను నేరుగా విద్యా సంస్థలకు ఇంతకుముందు ఏ రకంగా వస్తుందో అదే రకంగా పెంచి పెద్ద మొత్తంలో పెంచి ఈ పిల్లలందరినీ కూడా దేనికైనా ఆర్థిక వనరులు చాలా అవసరం కాబట్టి ప్రభుత్వం కూడా ఈ యొక్క ఈ UPS విద్యాలయాలను చిన్న విద్యాలయాలను కాపాడగలిగే విధంగా నిధులు సమకూర్చి మంచి ఇప్పుడు రోడ్లను ఏ రకంగా అయితే ప్రాతిపాదన తీసుకొని మొత్తం స్టేట్ లెవెల్లో ఎమ్మెల్యేకు ఎవరికి కూడా సంబంధం లేకుండా డైరెక్ట్ ప్రభుత్వం ఏ రకంగా ప్రణాళికలు చేసిందో అదే రకంగా పాఠశాల విద్యకు సంబంధించి ఏ పాఠశాలకు ఎంత ఖర్చు అవుతుంది అనేది నిర్దేశించుకొని 1 ఇయర్ 1 ఇట్లా అన్ని మండలాల్లో తీసుకొని మొత్తం నిధులు కేటాయిస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఇంకా
ఏమైనా అవసరాలు ఉన్నాయా మరి? ఇంకా అంత కొరత ఏం లేదా మరి? ప్రిన్సిపాల్ గారిని అడిగి తెలుసుకోబోతున్నాం సార్. మా పాఠశాల యూపీఎస్ పుప్పాలపల్లి ఈ గ్రామంలో 7వ తరగతి ఉన్నది. విద్యార్థుల సంఖ్య 52. మరి ఈ పాఠశాలలో నీటి సౌకర్యం బాగానే ఉంది. అదేవిధంగా యూరినల్స్ కానీ టాయిలెట్స్ కానీ చాలా బాగున్నాయి. రన్నింగ్ వాటర్ ఉంది. కానీ పాఠశాల రోడ్డుకు దగ్గర ఉంది. మరి విద్యార్థులు రోడ్డుపైకి వెళ్ళడానికి చాలా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విద్యార్థులకు ప్రహరీ గోడ అంటే పాఠశాలకు ప్రహరీ గోడ లేక విద్యార్థులు రోడ్డుపై వెళ్ళి యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఉన్నాయి. కాబట్టి ప్రహరీ గోడ నిర్మించేందుకు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను. మరి పాఠశాలలో కూడా ఉన్నటువంటి ఉపాధ్యాయుల సంఖ్య 6, చాలా బాగా ఉపాధ్యాయులు ఇక్కడ మా దగ్గర ఉన్నటువంటి విద్యా ప్రమాణాలను చాలా మంచి స్థాయిలో తీసుకెళ్ళి మంచి చెప్తుంటారు. మరి అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థి ఇంగ్లీషు చదవడం కానీ రాయడం కానీ అదేవిధంగా చతుర్విధ ప్రక్రియలు గుణకార భాగార్థాలు కూడికలు ఇవి ఉన్నాయి గణితంలో, వీటిని కూడా చాలా బాగా చేస్తుంటారు. తెలుగులో ఆశుకవితం కూడా రాస్తుంటారు పిల్లలు. చాలా మంచి విద్యా బోధన జరుగుతున్నాయి ఇక్కడ. మరి ఇంకా పాఠశాలను డెవలప్ చేయడానికి కోసం విద్యార్థుల సంఖ్య పెంచుకోవడానికి కోసం మా ఉపాధ్యాయులందరూ కూడా చాలా కృషి చేసి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఈ గ్రామస్తులు కాకుండా చుట్టుపక్కల ఏమైనా గ్రామస్తులు కానీ తండా వాసులు వస్తారా సార్ స్కూల్కి? ఎవరు రారు ఇక్కడ ఊరు వాళ్ళే.